పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన కొత్త జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. సినిమాకు వెళ్లి వస్తామని చెప్పిన నవదంపతులు ఇలా బలవన్ మరణానికి యత్నించారు. వధువు మరణించగా వరుడును మత్స్యకారులు రక్షించినట్లు చెబుతున్నారు. మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణకు వడలి గ్రామానికి చెందిన సత్యవాణితో 5 రోజుల క్రితం వివాహమైంది. మంగళవారం భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది సత్యవాణి. సాయంత్రానికి సినిమాకు వెళ్తున్నామని చెప్పి ఇద్దరూ బైక్పై ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో వరుడు బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో శివరామకృష్ణను విచారించగా గొడవపడి క్షణికావేశంలో గోదావరిలో దూకామని చెప్పారు. మరోవైపు మృతురాలు ఒంటిపై గాయాలు ఉన్నాయని, శివరామకృష్ణ తన బిడ్డను హతమార్చి ఉండవచ్చునని వధువు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న డీఎస్పీ మనోహరాచారి మృతురాలు కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అబ్బాయిదేమో పిల్లదేమో వడలు జాంపేట అండి. అబ్బాయిది మోర్త అండి. అబ్బాయిది అయితే ఇవాళ రోజునే పెళ్లి కూతురు చేసామండి. రేపటికి వారం 15వ తారీఖున పెళ్ళి అయిందండి. 3వ రోజు ఇక్కడికి వచ్చారండి. సోమవారం అత్తగారి ఇంటికి వచ్చారండి. మంగళవారం సినిమాకని తీసుకెళ్ళాడండి. రావులపాలెం సినిమాకని తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి ఇవాళ రోజున ఇక్కడ తేలిందండి శవం. అబ్బాయి వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. అబ్బాయి ఎదర తేలేడని తెలిసిందండి. అమ్మాయి పైన నుంచి దూకేసాం, ఇద్దరం కలిపానే చెప్పాడండి. కానీ అబ్బాయి ఎదర మన విగ్రహాల దగ్గర తేలేడు, దిగాడు అని తెలిసిందండి. ఇక్కడైతే దిగలేదండి అబ్బాయి. ఆ అమ్మాయినే గింటేశాడనే తెలిసిందండి మాకైతే. మరి ఆ అమ్మాయి చెప్పులు కూడా రేవు దగ్గర ఉన్నాయండి. అక్కడ మరి ఇక్కడ దిగిపోయిన అమ్మాయి అక్కడ దాకా రేవు దగ్గర చెప్పులు ఎలా వెళ్తాయండి? ఆ అబ్బాయి ఇద్దరం కలిపే దిగిపోయామని చెప్తున్నాడండి అబ్బాయి అయితే. మరి మొన్నటి రాత్రి నుంచి ఎదుగుతున్నాం కానీ అమ్మాయి ఒంటి మీద మాత్రం ఇప్పుడు నేనే ముట్టుకున్నానండి. పోస్ట్ మార్టం కానీ నేను రాసుకుంటానంటే నేను ముట్టుకున్నాను. బాడీ అయితే ఏమి చెక్ బాడీ అయితే ఉబ్బలేదండి. వాటర్ అది తాగలేదు అమ్మాయి. ఒంటి మీద మాత్రం దెబ్బలు ఉన్నాయి. అమ్మాయి అమ్మాయి బంగారం అన్ని వలసేసాడు. సూత్రాలు ఉంచాడండి అంతే అండి. కాలు పట్టి ఉంచాడు. నెల అవుతుందండి. తొంభై నెల నెలలో అండి. మోత ముళ్ళు రాము మనవరాలు ముళ్ళు సత్యవాణి. ఆమెను 15వ తారీఖున అనవరపడుగుళ్ళలో వివాహం చేసినారు. కైలా శివ అనే మన మోర్త గ్రామం నుంచి అతనికి వివాహం చేసిన తర్వాత అక్కడి నుంచి ద్వారకా తిరుమల తీసుకెళ్లారు. ద్వారకా తిరుమల నుంచి అన్నవరం వెళ్ళి సత్యదేవుని దర్శించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఎవరు కైలా శివ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అతను అక్కడ ఫస్ట్ నైట్ చేశాడు. ఫస్ట్ నైట్ అయిన తర్వాత 2వ రాత్రి మంగళవారం ఇక్కడికి వచ్చారు. సోమవారం ఇక్కడికి వచ్చారు. సోమవారం ఇక్కడికి వచ్చి 2వ రాత్రి ఇక్కడ జరిగింది. తర్వాత 3వ రాత్రి సోమవారం మంగళవారం మంగళవారం జరగాల్సి ఉండగా మంగళవారం ఉదయం ఇక్కడ టిఫిన్ చేసేసి అతను స్నానం చేసి నేను నా స్వగ్రామం మోర్త వెళ్ళొస్తాను అని చెప్పి మోర్త వెళ్ళిపోయి మధ్యాహ్నం 11 గంటలకు వచ్చి ఇక్కడ భోజనం చేసి పిల్లల్ని ప్రోత్సహించి కావాలని ప్రోత్సహించి ఏంటి 3వ రోజు నడక జరగలేదు అప్పటికి కావాలని ప్రోత్సహించి పసుపట్లతో ఉన్నావుని సినిమాకి వెళ్దామని చెప్పేసి పిల్లల్ని నువ్వు సెల్ ఫోన్ కూడా తీసుకురావద్దు, ఏమొద్దు, నువ్వు రా, నిన్ను నేను మేము తీసుకెళ్తానని చెప్పి మీ ఇంట్లో బలవంతంగా అమ్మాయిని తీసుకొని వెళ్ళి సినిమా ఎవరిని కూడా రావద్దని చెప్పాడు. తీసుకొని వెళ్ళి సినిమా చూపించి తిరిగి వస్తూ సిద్ధాంతం 6 గంటలకు రీచ్ అయిన తర్వాత ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అని తాతయ్య ఫోన్ చేసేటప్పుడు